Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదేళ్ల తర్వాత చంద్రబాబుపై మోడీ కరుణ. టీడీపీ మీడియాలో ఆహా ఓహోలు. మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఇన్నాళ్ళు మోదీ దర్శన భాగ్యమే లేదనుకుంటూ కుమిలిపోతున్న ఆయనకు ఆయన పార్టీ నేతలకు ఇప్పుడు ప్రధాని అపాయింట్మెంట్ లభించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే అంతకుమించి ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయనే ఆసక్తికర ప్రచారం ఏపీ మీడియాలో జరుగుతోంది. అందులో నిజమెంతుందో తెలియదు, కానీ 2024 ఎన్నికలలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైందన్నట్లు కూడా ప్రచారం జోరందుకోవడం విశేషం. 2019 ఎన్నికల వేళ చంద్రబాబు తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు నెపమంతా బీజేపీపై వేయాలని చూశారు. బీజేపీపై పొత్తు వల్ల చాలా నష్టపోయామని, అందుకే ఏపీకి ఏమీ తేలేకపోయామని, ఈసారి గెలిపిస్తే కేంద్రం ముక్కుపిండి అన్నీ తెస్తామని హడావిడి చేశారు. మోదీ ఏపీ పర్యటన వేళ నల్ల బెలూన్లు ఎగరవేసి ఆయన బ్యానర్లు చింపేసి మరీ ఆక్రోశం వెలిపుచ్చారు. ఆ తర్వాత మోదీ చంద్రబాబు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒక రకంగా ఇది టీడీపీ సృష్టించుకున్నది. అయితే ఒంటరిగా వెళితే చంద్రబాబు బలం 23 దగ్గర ఆగిపోతుందనే విషయం ఆ పార్టీకి బాగా అర్థమైంది. ఆ తర్వాత మోదీ ప్రాపకం కోసం పాకులాడినా 3 ఏళ్లుగా అది సాధ్యం కాలేదు. ఏపీలో చంద్రబాబు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ఢిల్లీ నుంచి కరుణరసం కురవలేదు. దీంతో అది వన్ సైడ్ అవగానే మిగిలిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు మోదీ కరుణించి చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఉబ్బి తబ్బి బౌతున్నారు. టీడీపీ అనుకూల మీడియా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. చంద్రబాబు మోదీ ఏకాంత చర్చలంటూ టీడీపీ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏకాంత చర్చల సారాంశం ఏంటో తెలియదు, కానీ టీడీపీ మాత్రం ఇది తమ ఘన విజయంగా చెప్పుకుంటోంది. అయితే ఎక్కడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం లేదు. నోరు జారి ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు ఖరారైందని మాట్లాడితే మొదటిగే మోసం వస్తుందని అనుకుంటున్నారు నేతలు. దీంతో భేటీతో ఏదో జరిగిపోయిందని మాత్రమే టీడీపీ నేతలు అంటున్నారు. మెయిన్ మీడియా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. చిగురిస్తున్న స్నేహాన్ని మొగ్గలో తుంచేయకుండా జాగ్రత్త పడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం దీనిని చంద్రబాబు విజయంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో చంద్రబాబు మోదీ భేటీ ఏపీలో టీడీపీ అనుకూల మీడియాకి మాత్రం చేతి నిండా పని కల్పించింది.